అప్పుడే ప్రీమియర్ ప్రియ సినిమా చూస్తాం, చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా సినిమాని అంటే మనకి ఆర్జేలో వింటుంటాం, హలో హాయ్ వెల్కమ్ టు హైదరాబాద్ ఇలాంటి సినిమాలు చూస్తున్నాం. కానీ ఇందులో ఒక ఆర్జేతో ఒక లవ్లో పడిన ఒక ఎవరు లేకపోతే ఒక అనాథ లవ్లో పడితే ఎలా ఉంటుంది సినిమా, చాలా చాలా బాగుంది. అంటే చూసినంత సేపు ఇంటెన్స్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అశోక్ గారి యాక్టింగ్ అంటే హీరో సూపర్గా చేస్తారనమాట. డైరెక్షన్ కానీ చాలా చాలా బాగుంది. సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది. అంటే మ్యూజిక్ దానికి సాంగ్స్ రెండు సాంగ్స్ ఉంటాయి, కానీ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి మనకి ఏం జరుగుద్దా సినిమా ఏం అర్థం కాదు, బట్ సెకండ్ హాఫ్లో మొత్తం రివీల్ చేస్తారు. సో తను ఎందుకు అలా మారాడు, పోలీస్ ఆఫీసులు తను ట్రేస్ చేయడానికి వెళ్ళడం, ఆ థ్రిల్లింగ్ మాత్రం మనకి చాలా బాగుంటుంది. సినిమా మాత్రం ఆద్యాంతం చూడాలి, ఎందుకంటే డబ్ సినిమా అయినప్పుడు కూడా చాలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండండి. ఇలాంటి సినిమాలు మనం చాలా ఆదరించాం, చాలా వచ్చాయి. కానీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సినిమా చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి ఒక అసలు ఏం జరుగుతుందని మనకి ఏం అర్థం కాదు, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఎండింగ్ అంటే హీరో చనిపోతాడు అది రివీల్ చేసాం, బట్ అది మాత్రం మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఫీలింగ్స్ లవ్ ఉంటుంది, కామెడీ కొంచెం తక్కువ ఉన్నప్పుడు కూడా మిగతా అంశాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కడ మనకి ఒక చిన్న ఇంటెన్షన్ కల్పిస్తూ ఉంటుంది, మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటి సినిమా అనమాట. ఖచ్చితంగా సినిమా చాలా బాగుంది, సినిమా చూడాలి. ప్రియమైన ప్రియ ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది, తమిళతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది, ఇప్పుడే చూడడం జరిగింది. బలవంతం చేస్తే వచ్చేది ప్రేమ కాదు మరణం అంటూ ఒక మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప్రధానంగా చూసుకుంటే ప్రియ పాత్రలు నటించిన క్యారెక్టర్ చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. ఆమెకు ఒక అభిమాని, అభిమాని ప్రేమ ఎక్కువ పెంచుకోవడం, ఆ ప్రేమ ఎందుకు పెంచుకుంటాడు, అప్పుడు పెంచుకున్న ప్రేమ ఎక్కడి వరకు దారితీస్తుంది, చివరికి వస్తే ఏం జరుగుతుంది అనేది ఒక సస్పెన్స్గా తీసి చూపించాడు డైరెక్టర్. డైరెక్టర్ ఏదైతే రాసుకున్న కథ, చూపించాలనుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చూపించాడని చెప్పొచ్చు. మొత్తం మీద చూడాలనుకుంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాకైతే మంచి రేటింగ్ ఇవ్వచ్చు. ఓవరాల్గా చూడాలంటే మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, తర్వాత పాటలు కూడా రెండు మూడు పాటలు ఉన్నట్టునే చాలా బాగున్నాయి పాటలు కూడా. ఒక ఎమోషన్స్ ఉన్నాయి, భావోద్వేగం ఉంది, ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. సినిమా మళ్ళీ కూడా చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు ఖచ్చితంగా చూడదగిన మూవీ. ప్రియమైన ప్రియ ఇప్పుడే ఈ సినిమా చూడటం జరిగింది. ఇది ఒక లవ్ స్టోరీ. మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక మనము చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఒక ప్రేమ సంబంధించి అంటే ఒక ప్రేమికుడు తన ప్రేమని చాటుకుంటూ ఎలా సాధించుకున్నాడంటూ బాగా ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ సినిమా చాలా బాగుందండి, చూడండి అందరూ ఒకసారి. మైన ప్రియ చూశాను, బాగుంది. సినిమా థియేటర్ నుంచి వస్తున్నా, సినిమా చూశాను, చాలా 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 బాగుంది. దీనికి డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఫైట్స్ కానీ చాలా చాలా బాగా చేశారు వీళ్ళు. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడవచ్చు. నేను ఒక ప్రేక్షకుడిగా చెప్తున్నాను, మాట్లాడమంటే మాట్లాడుతున్నాను ప్రేక్షకుడిగా. చాలా బాగుంది సినిమా. ఇప్పుడున్న సినిమాల్లో బెటర్ థింగ్, ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ఈ సినిమా చాలా బాగుంది. మీరందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. కథ బాగుంది, కొత్త యాక్షన్ అంటే ప్రేక్షకులకు ఇంకొకసారి ఒక కొత్త కథను అందించారు. నిజంగా ఈ సినిమాను మన అందరం కూడా ఆదరించవచ్చు, చూడవచ్చు. ప్రేక్షకుడిగా మీకు నేను చెప్తున్నాను, మీలో నేను ఒక్కరిని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ప్రియమైన ప్రియ సినిమా చూసాము. డైరెక్టర్ సుజిత్ గారు చాలా బాగా చేశారు. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లరు డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చాలా బాగుంది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనే ఉద్దేశంతో ఈ సినిమా చూడడం జరిగింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఆ ఫీలింగ్స్ కానీ ఆ సస్పెన్స్ కానీ ఆ ట్విస్ట్లు కానీ సినిమాలో చాలా అత్యంత బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ లీసా చాలా బాగా చేసింది, డైరెక్టర్ సుజిత్ బాగా చేశారు. అశోక్ కుమార్ హీరో, తమిళ హీరో, చాలా తెలుగులో కూడా చాలా న్యాచురల్గా చేయడం ఉంది. ఒక రకాలంటే ఈ లీసా వచ్చేసి ప్లస్ అశోక్ కుమార్ హీరో హీరోయిన్లు పోటీ పడి నటించారు. అవుట్ అండ్ అవుట్ సినిమా చాలా సస్పెన్స్గా థ్రిల్గా ట్విస్ట్గా అంటే ఒక ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి సినిమా ఏం జరుగుతుంది అంటే సినిమా క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుంది అనేది భావన కలిగించడం కానీ ఇంటర్వల్ బ్యాంక్ కానీ సినిమాలో హైలైట్గా వచ్చాయి. శ్రీకాంత్ దేవ మ్యూజిక్ చాలా బాగుంది. శ్రీకాంత్ దేవ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సినిమాకి హైలైట్గా చెప్పొచ్చు. అంటే ఈ పర్ఫార్మెన్స్ అంతా కూడా కేవలం 4-5 క్యారెక్టర్లు నడుస్తుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా సినిమాని చాలా బాగా చేయాలి. దీంట్లో మన జీవా గారు, సురేష్ గారు కూడా నటించడం జరిగింది. వాళ్ళ నటన కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో
శ్రీకాంత్ దేవ మ్యూజిక్, డైరెక్టర్ సుజిత్ గారిది. అలాగే హీరో హీరోయిన్ల పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసి సినిమా ఎంజాయ్ చేయాలనుకున్న మాత్రం ఈ సినిమా ఈ వీకెండ్ మాత్రం మంచి సినిమాగా ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాని ఓటీటీలోనో లేకపోతే టీవీలోనో చూసే కంటే కూడా థియేటర్లో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, చాలా థ్రిల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.